చాలా మంది చనిపోతున్నారు. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు సినారియోలో చూసుకుంటే దగ్గర దగ్గర ప్రతి 100 మందిలోని 16 మందికి ఈరోజు యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 100 మందికి 16 మందికి కరోనా పాజిటివ్ వస్తుంది. అందులో కూడా 60% పిల్లలకు వస్తుంది. అంటే ఇంతకు ముందు వరకు ఏమనుకున్నాం అంటే 60 అబోవ్ పీపుల్ కి వస్తుంది అనుకున్నాం. ఎస్, వాళ్ళు 15% ఉంటే ఇందులో 40% వరకు చిన్న పిల్లలకి, 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కి, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈరోజు కరోనా అటాక్ అయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేవలం ఈ పబ్లిసిటీ గురించి మాత్రమే ఈరోజు స్కూల్స్ ఓపెన్ చేయాలి అన్న కాన్సెప్ట్ లో మీరు ముందుకు వచ్చారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే మీ విద్యాశాఖ మంత్రి కరోనాతో ఈరోజు బాధపడుతున్నారు. కరోనాతో ఆయన బాధపడుతూ కూడా ఆయన అనౌన్స్ చేయడం అనేది, కరోనా సెప్టెంబర్ 5 నుంచి మేము స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా విద్యాకానికి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రచారానికి ఈరోజు పిల్లల్ని కూడా ఒక వేదికగా మారుస్తున్నారు. పిల్లల జీవితాలను ఒక వేదికగా మార్చుకొని వీళ్ళు తాను పబ్లిసిటీ పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు విద్యా కానుక అని చెప్పి కేవలం సెప్టెంబర్ 5 స్కూల్స్ ఓపెన్ చేసి విద్యా కానుక పెద్ద ఎత్తున జనాలకి పిల్లలకి మేము విద్యాశాఖ తరఫున చాలా చేసేస్తున్నాము అని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు ఆ స్కూల్స్ ఓపెన్ చేయడం అనేది కార్యక్రమం చేస్తున్నారు. మీరు స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల పిల్లల్లోని కనీసం మాస్క్ పెట్టుకోవడం రాదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నది రూరల్ ఏరియాస్ లోనే. టౌన్ లో ఉన్న వాళ్ళు మాక్సిమం అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. రూరల్ ఏరియాలో ఈ రోజు కమ్యూనిటీ స్ప్రెడింగ్ అన్నది కరోనా చాలా విపరీతంగా ఉంది. చాలా ఎక్కువగా రూరల్ ఏరియాలోనే ఈ రోజు కరోనా స్ప్రెడ్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో వాళ్ళకి చిన్న పిల్లలు వాళ్ళకి మాస్క్ పెట్టుకోవడం రాదు, శానిటైజ్ యూజ్ చేయడం రాదు, సోషల్ డిస్టెన్స్ పాటించడం రాదు, వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఈ కరోనా నుంచి బయటపడతారు అంటే ఆఖరికి పిల్లల జీవితాలతో కూడా మీ పబ్లిసిటీ పిచ్చిని నెరవేర్చుకోవటానికి మీరు చేస్తున్న తాపత్రయం చూస్తుంటే తొగ్లకని మించిన గవర్నమెంట్ గా ఇది భావించవచ్చు. ఎందుకంటే ఎంతమంది కడుపు కోత పెడతారండి ఈరోజు తల్లులకి కడుపు కోత పెడదాం అనుకుంటున్నారండి. అంటే మీరిచ్చే మీ రంగు బ్యాగ్ గురించి, అంటే మీ పార్టీ రంగు బ్యాగు, మీ పార్టీ రంగు యూనిఫాము, ఆఖరికి కొన్ని రోజులు పోతే పార్టీ రంగు షూస్ వస్తే ఆ పార్టీ రంగు షూస్ కూడా అలా ఇస్తారు. ఇంతకు ముందు ఇవ్వడం ఏమి కాదు. ఇవేమీను ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఇదే స్కూల్ షూస్, టై, అదేవిధంగా స్కూల్ డ్రెస్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని కూడా ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు. ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా ఇచ్చాం. ఈ రోజు సెపరేట్ గా మీరు ఇచ్చింది ఏందిరా అంటే ఒక బ్యాగ్, అది కూడా నీలం రంగు బ్యాగ్, మీ పార్టీ రంగు బ్యాగ్. అంటే మీ పార్టీ రంగు బ్యాగు, మీ పార్టీ రంగు యూనిఫామ్ కూడా మార్చేసి పార్టీ రంగులకు మార్చేసిన ఘనత ఈ తొగలక్ ముఖ్యమంత్రిది. అంటే ఇలాంటి ఆలోచనలన్నీ వీళ్ళకి తప్పించి ఇంకెవరికి రావండి బాబు. నేను చెప్పేది ఏంటంటే తొగ్లకిని మించిన బుర్రలకి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఆఖరికి చిన్న పిల్లల వేసుకునే స్కూల్ యూనిఫామ్ కి కూడా పార్టీ రంగు వెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉంది చూసారు. నిజంగా దాన్ని ఏ రకంగా మేము వర్ణించాలో మాకు అర్థం కావట్లేదు. ఈ పబ్లిసిటీ అంటే ఇవన్నీ కూడా ఒక ప్యాక్ లో ఇచ్చి మేము విద్యా కానుక అని చెప్పేసి పిల్లలకి ఇస్తామని చెప్పి చెప్పుకోవటానికి, అదేవిధంగా దీన్ని అనౌన్స్ చేసాం కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నట్టుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేసేసి ఈ రోజు కరోనాని ఎంత